నాగేశ్వరరావు అండి. నేను హైదరాబాద్ పటాన్చెరు నుండి వచ్చాను. నా కెరీర్ ఎలా మొదలుపెట్టానంటే ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో చిన్న మార్కెటింగ్ పర్సన్ లాగా మొదలుపెట్టాను సార్. ఆ రోజు నేను అనుకున్నాను, అబ్బా ఇలాంటి కంపెనీ ఒకటి పెట్టాలి, నేను ఇలాంటి ఆఫీస్ ఒకటి పెట్టాలి అని చెప్పి ఆ రోజు అనుకున్నాను, జస్ట్ ఫస్ట్ రోజు. కానీ ఇప్పుడు సొంతంగా నేను ఆఫీస్ పెట్టి సొంతంగా వెంచర్ చేశాను సార్. పటాన్చెరు సంగారెడ్డి సార్ స్కాలర్షిప్ ఎక్సైడ్ చేశాను. అలా నాకు మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ తోడయ్యారు నేను వెంచర్ అయ్యగానే. అలా వాళ్ళతో కలిపి కూడా మళ్ళీ ఇంకో వెంచర్ వేసాను. అలా స్టార్టింగ్లో నా కెరీరు మామూలు వ్యక్తితో స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక వెంచర్ వేసే స్థాయికి ఎదగాలని, ఇదంతా గురువుగారి ఆశీర్వాదం వల్ల జరిగింది నాకు. యాక్చువల్ నా కెరీర్ ఎలా మొదలుపెట్టానంటే ఒక మార్కెటింగ్ పర్సన్ కానీ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్లో మార్కెటింగ్ పర్సన్గా మొదలుపెట్టానండి. ఆ రోజు నేను అనుకున్నాను ఇలాంటి ఆఫీస్ ఒకటి పెట్టాలి, నేను ఇలాంటి నేను కూడా సొంతంగా వెంచర్ చేయాలని ఆ రోజు అనుకొని ఫస్ట్ డే అనుకున్నాను. ఆ తర్వాత కరెక్ట్ 10 నెలల తర్వాత అది సాధ్యపడింది సార్. నేను సొంతంగా వెంచర్ వేయగలిగాను. నేను మా ఫ్రెండ్స్ కలిసి సొంతంగా వెంచర్ వేయగలిగాను. మేము సొంతంగా ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ కూడా పెట్టగలిగాను. ఇప్పుడు నేను మా మొదటి క్లాస్లో ఒకసారి చెప్పాను, నేను అప్పు లేకుండా ఇల్లు కట్టాలనుకుంటున్నాను, అప్పు లేకుండా మా అబ్బాయిల పెళ్ళిలు చేయాలి ఇవన్నీ అనుకున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిల పెళ్ళిలు కూడా గ్రాండ్గా చేశాను. మొన్న ఈ మధ్య లాస్ట్ మంత్ మా అబ్బాయి పెళ్ళి 5-స్టార్ హోటల్లో చేశాను, 5-స్టార్ లెవెల్లో చేశాను సార్. అందరూ మా చుట్టాలంతా ఆశ్చర్యపోయారు, వీడికి ఏమైనా నిధి దొరికిందా ఏంటి, ఇంత గొప్ప చేశాడు అనుకున్నారు. అంటే చాలా తొందరగా డెవలప్ అయ్యేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతే నాకు ఇస్తారు అనిపిస్తుంది, మీరు కూడా రావచ్చు నాతో పాటు, మీకు కూడా ఇలాంటి ఛాన్స్ ఉందని చెప్పాను. కానీ ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు వస్తున్నారు సార్ నా దగ్గరికి. ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళి అయిన తర్వాత అందరూ మాకు ఫ్లాట్ కావాలి, లేకపోతే మాకు ఏ పని ఉంటే చూపించండి, మాకు మీరు ఎలా వెళ్ళారు, ఏ మార్గం ద్వారా వెళ్ళారని చూస్తే నేను ఈ క్లాసులు చెప్పాను సార్, ఈ క్లాసులకు రండి అని. నా దగ్గర ఒక 10 మంది ఈ క్లాసులోకి వచ్చారు కూడా ఆల్రెడీ మా అక్క వాళ్ళందరూ వచ్చారు. సో ఇప్పుడు మా మిస్సెస్కి నేను మా అబ్బాయి పెళ్ళిలో నగలు కొనడానికి ఒక షాప్కి వెళ్ళాను సార్, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటికి వెళ్ళాను. అక్కడ 5 లక్షల నెక్లెస్ చూపించాను మా మిస్సెస్కి, ఇది తీసుకోవాలి. ఆ నెక్లెస్ చూపిస్తే ఇది చూసి, ఇది ఇంత చీప్ నాకు వద్దన్నది. ఇదేంటి ఇది 5 లక్షల నెక్లెస్, ఇది ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు నమ్ముతా నాకు 5 లక్షలు ఇది, నాకేమో ఆశ్చర్యం అనిపిస్తుంది 5 లక్షలు చీప్ అంటుంది ఏంటని. అంటే నేను నమ్మట్లేదు, నేను కోటీశ్వర్ నేను నమ్మలేదు, కానీ నా మిస్సెస్ నమ్మింది సార్. మా మిస్సెస్ నమ్మి నన్ను అంత చీప్ అంటుందని. ఆమె కోరిక ఏదన్నా ఇప్పుడు ఇమీడియట్గా తీరిపోతుంది. నేను కోరుకుంటే టైం పడుతుందేమో కానీ మా ఆవిడ కోరుకుంటే మాత్రం ఈజీగా తీర్చేస్తున్నాను నేను. అది ఎలా సాధ్యపడుతుంది నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పటికి. ఆమె వాళ్ళ తమ్ముని కొడుకుని పెళ్లి చేద్దాం, పెళ్లి చేయాలి మా తమ్ముని తమ్ముని అబ్బాయి అమ్మాయి సార్ కష్టం తీసుకుంటూ పెళ్లి చేసిన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నీ సాధించాను సార్. అవును సార్ అన్నీ సాధించాను. థ్యాంక్ యూ గురువారి. అందరికీ కృతజ్ఞతలు, గురువుగారికి కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సంపూర్ణంగా సవ్యంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. మొదటిసారిగా నా పేరు శంకరానంద స్వామి. నేను హిరియూరు తాలూకు చిత్రదుర్గ జిల్లా ఆనందాశ్రమం ఉంది. మొదట ఒక చిన్న వీడియోలో చూశాను. చూసిన తర్వాత ఇదేదో నాకు డబ్బులా కనిపించలేదు. ఎందుకంటే ఆశ్రమంలో ఉండేదాని నుంచి పూర్తి ఆధ్యాత్మికమే కనిపించిందే కానీ నాకు అద్వైతం కనిపించింది, ద్వైతం కనిపించలేదు. ఇదేదో బాగుంది అంటని వీళ్ళ వీడియోలు చూస్తున్నట్లల్లా ఆధ్యాత్మిక కనిపిస్తుందే కానీ నాకు వేరే కనిపించడం లేదు. అయినా మా వంశంలో కూడా ఆధ్యాత్మనే ఉంది, కానీ డబ్బు లేదు. మేము డబ్బు లేకుండా చాలా సంపన్నులైనం జ్ఞానంలో మాత్రము, కానీ డబ్బులో మాత్రం ఏమీ లేదు. ఇది ఎందుకు ఇట్లా అని తెలుసుకోవడానికి ఇదేదో బాగుంది, సులభంగా ధ్యానం చేస్తే డబ్బులు వస్తుంది అని తెలుసుకొని వచ్చాను. తెలుసుకున్నాను, చాలా బాగుంది. మొదట చిన్న ఆశ్రమమైనా కూడా ఆశ్రమం నడిపేదానికి అందరిని చందాలు అడుగుతూ ఉంటుంది, మీరు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని.
ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత రెండు క్లాసులకు వచ్చాను 6:30 క్లాస్ కి ఇది స్పెషల్ క్లాస్ కి చాలా బాగుంది ఈ సూపర్ కాన్షియస్ మైండ్ మళ్ళీ సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఇది ఈ ప్రకారం ఉండదని నుంచి దీన్ని ఏమనుకున్నానంటే నేను కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మాత్రమే విన్నాను సూపర్ కాన్షియస్ మైండ్ మాత్రం గురించి వినలేదు కాబట్టి ఇది దది కూడా మూడో అంతం అని తెలుసుకున్నాను ఈ సరి చాలా బాగుంది ఈ సూపర్ కాన్షియస్ మైండ్ ద్వారా వీళ్ళు చెప్పిన చాలా చాలా బాగున్నాయి కొంచెం కన్నడ వస్తుంది నాకు ఉండి ఏం పర్లేదు ఏం లేదు ఎందుకంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా నేను అప్పుడు ఆల్రెడీ చేస్తా ఉన్నాను చేసి ఇప్పుడు నేను అనుకుంటే చాలా డబ్బులు వస్తూ ఉంది నేను ఏమనుకుంటానో అది గ్యారెంటీ డబ్బులు వస్తూ ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నేను కూడా ఈ ఒక 15 రోజుల కింద ఒక క్లాస్ చేసినానండి మా ఊర్లో మాకి మా గ్రామం కూడా చాలా ఆలూరు అండి ఆలూరు కాకూడదు అది అమెరికా అవ్వాలని నేను సంకల్పం చేసుకున్నానండి అది ఎందుకంటే ఆలూరు అనేది ఏ అక్షరం కాబట్టి ఇది ఏ కేస్ కాబట్టి నేను ఎస్ అనే ఉండి శంకరానంద స్వామి ఎస్ అంటే సాధిస్తానంది ఉంది నీ ప్రతి ఒక్కరిని డబ్బు గల వాళ్ళని తయారు చేసి అందరిని శ్రీమంతులుగా వాళ్ళు దానివైపు నడిపించాలని అనుకున్నాను ఈ సూపర్ కాన్షియస్ చాలా బాగుంది సార్ మీకు సదుపాయం చాలా బాగుంది సార్ అందరికీ నమస్కారం నా పేరు క్షేమంత్ నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సిద్దిపేట మాది అయితే నాకు సబ్జెక్టు 4 ఇయర్స్ ముందే తెలుసు అంటే సబ్జెక్ట్ డెప్త్ తెలియదు ఓన్లీ సబ్ కాన్షియస్ మైండ్ దాని గురించే తెలుసు అప్పుడే ఫస్ట్ స్కూల్ ఫస్ట్ రావడం కానీ అవి ఇవి జరిగినాయి మిరాకిల్స్ తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నుండి గురువుగారి వీడియోస్ వస్తున్నాయి అప్పుడు చూసిన దాన్ని అమలు చేసిన కొన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ అయినాయి లాస్ట్కి లాస్ట్ 1 ఇయర్ క్లాస్కి వచ్చినప్పటి నుండి నాకు అప్పుడు బద్ధకం బాగుండే ఏదైనా సాధన వేయాలన్నా ఏదైనా వేయాలన్నా ఈ స్పెషల్ క్లాస్ వదులుకోవద్దని గట్టిగా ప్రయత్నం చేసి లాస్ట్ 20 డేస్ నుంచి సాధన స్టార్ట్ చేసిన చేసినప్పటి నుండి నిన్నటి వరకు 270,000 సంపాదించినానండి ఏం చేయలేదు ఓన్లీ ఒక అమౌంట్ అనుకుంటా అనుకోగానే ఎవరైనా ఇట్లా ఒక అవకాశం వచ్చి అది సంపాదించడం జరుగుతుంది నాకు శ్రీనివాస్ అండి నేను కరీంనగర్ నుండి వచ్చాను సో 15 ఇయర్స్ నుండి నేను టీచింగ్లో యాజ్ అ లెక్చరర్గా పనిచేశాను సో 15 సంవత్సరాలు కూడా నేను సంపాదించింది మా ఎగ్జామ్ ఏం లేదు సార్ సో మా మిస్సెస్ వచ్చేసి మనీ మంత్ర సార్ వీడియోస్ చూస్తూ ఈ క్లాసెస్ కూడా ఫాలో అవుతుండేది సో నాకు చాలాసార్లు చెప్పింది కానీ నేను ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకోలేదు సో ఆ తర్వాత మెల్లమెల్లగా మా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తను కూడా ఈ మనీ మంత్ర క్లాసెస్ సార్ యొక్క వీడియో చూస్తూ ఇదివరకు క్లాసెస్ కూడా రావడం జరిగింది తన వల్ల నేను లాస్ట్ వన్స్ మనకు సెకండ్ బెల్లో క్లాస్ ఉన్నప్పుడు వచ్చాను సో అనుకోకుండా నేను అది క్లాస్ వినడము సో సార్తో కనెక్ట్ కావడము సార్ వీడియోస్ కూడా నాకు చాలా నచ్చాయి సో నీ 15 ఇయర్స్లో ఇప్పటివరకు ఏం సంపాదించలేదండి జస్ట్ బట్టకు పుట్టకే సరిపోయింది సో ఆ తర్వాత నేను రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాను సో ఈరోజు ఒక ఇల్లు కట్టుకోగలిగాను సార్ నేను హైదరాబాద్లో G+2 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోగలిగాను సో ఇవన్నీ కూడా నేనేంటంటే ఈ వీడియోస్ అదేవిధంగా సారి యొక్క ప్రవచనం అవన్నీ విని నేను ఒక ఆచరించడం వల్ల అంటే విశ్వానికి కనెక్ట్ చేసుకోగలిగినాను కాబట్టి ఈరోజు నేను సక్సెస్ కాగలిగాను సార్ అందరికీ కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు గురువు గారికి కృతజ్ఞతలు నా పేరు సునీత అండి నేను అనంతపూర్ డిస్టిక్ హిందూపూర్ నుంచి వచ్చాను నేను బ్యూటీషియన్ని ఇది వరకు నేను మార్చి క్లాస్కి రావాల్సింది లేక డబ్బు లేక రాలేదు నా ఫ్రెండ్ వచ్చింది శైలజ తన నుంచే నేను ఇక్కడికి రాగలిగినాను అయితే ఏప్రిల్ క్లాస్కి నేను 14th రావాలి తను రమ్మంటుంది కానీ నేను రాలేదు అంతకుముందు రోజు ఐబ్రోకి వచ్చింది ఒక అమ్మాయి ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ నాకు కనిపించలేదు మేమిద్దరూ మాట్లాడుకుంటుంటే మణిమంత్ర గురించి మాట్లాడుతున్నారా మీరు అని అడిగింది అవును ఏం చెప్పు అని నేను బెంగళూరు క్లాస్కి వెళ్ళాను 5 లక్షల అప్పులు తీర్చినాను ఇల్లు కడుతున్నాను మీరు కూడా వెళ్ళండి అనేది నేను అసలు చదువురాని అమ్మాయి పల్లెటూరు నుంచి వచ్చింది ఈమెకే ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే మేమెందుకు పోకూడదు నేను వస్తాను అని చెప్పాను అయితే నా దగ్గర డబ్బు లేదు నేను 14th క్లాస్కి వెళ్ళాలి 13th నాకు అమౌంట్ 9,000 సమకూరింది 6,000 కట్టాను క్లాస్కి వెళ్ళి విని వచ్చాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనీ మెడిటేషన్ చేస్తున్నాను అఫర్మేషన్స్ రాస్తున్నాను నా బ్యూటీషియన్ వర్క్ అంతా వదిలేసి నా కూతురికి అప్పచెప్పాను ఇంట్లోనే ఉంటున్నాను బ్రాండెడ్ డ్రెస్ వేస్తున్నాను బ్రాండెడ్ హోటల్కి వెళ్తున్నాం బాగా రిచ్గా తింటున్నాం రిచ్గా ఉంటున్నాం
ఈ మంత్ మే మంత్ జూన్ జూన్ మంత్ నాకు మేకప్స్ ఉంటాయి ఎన్ని బుక్ కాలేదు కానీ రాస్తూనే ఉన్నాను మేకప్స్ బుక్ కావాలి మేకప్ బుక్స్ కావాలి నేను క్లాస్కి వెళ్ళాలి నాకు 30,000 కావాలి ఎలా కావాలి ఒకటి బుక్ అయ్యింది వచ్చింది సరే అని వెళ్ళాను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను ఫ్లైట్లో రమ్మన్నారు గురుగారి సార్ సరే క్లాస్కి మళ్ళీ ఫీ 20,000 కావాలి ఒక మేకప్ బుక్ అయ్యింది 20,000 అక్కడికి వెళ్తే ఇంకో 10 మంది చేయించుకున్నారు మళ్ళీ 10,000 ఎక్స్ట్రా వచ్చింది అట్లా ఇక్కడికి రాగలిగినాను ఇంకా ఇంకా సాధిస్తాను నేను ప్రతి క్లాసుకు కూడా వచ్చేకి ట్రై చేస్తాను గురుగారికి పాదాల వందనాలు అందరికీ కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు నా పేరు సుభాష్ అండి నేను కర్ణాటక డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ హాస్పిటల్ నుంచి వచ్చాను లాస్ట్ 2 మంత్స్ నుంచి మా ఆయన హెల్త్ బాగాలేదు అది ఎంతవరకు వెళ్ళిందంటే సిటీ స్కాన్ చేశాము లాస్ట్ ఏం తెలిసింది లివర్ ఎన్లార్జ్ అయిందని తెలిసింది మొత్తం అఫర్మేషన్స్ ఆల్రెడీ 14 April మా ఆయన క్లాస్కి వచ్చారు అనంతపూర్కి అప్పటి నుంచి కాకుండా నేను మాత్రం ఆ క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయాను కానీ అఫర్మేషన్స్ రాస్తున్నాను మెడిటేషన్ చేస్తున్నాను అన్నీ చేసుకుంటున్నాను ఆ మా ఆయనకి క్లియర్ అయిపోయిందండి ఎట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్స్తోనే క్లియర్ చేసేసాము కానీ బిల్ అయింది మా ఆయన వాళ్ళ ఆఫీస్లో మెడిక్లెయిమ్ కాదనేసారు కానీ 100% మెడిక్లెయిమ్ అయిపోయిందండి మాకు ఫుల్ అమౌంట్ వచ్చేసింది ఎంత పెట్టామో అంత అమౌంట్ వచ్చింది ఈరోజు నేను బంగారు ఫుల్ వేసుకున్నానండి చూడండి డాలర్తో సహా వచ్చాను మా ఆయన బ్రాస్లెట్ నేను చైన్స్ ఉంగరాలు అన్నీ వేసుకున్నానండి ఇదంతా జరిగినందుకు గురువుగారి కృతజ్ఞతలు పాదాలు వందనాలండి December 23 క్లాస్కి వచ్చాను అంతకుముందు వీడియోస్ చూసేవారు దాన్ని సార్ వీడియోస్ వీడియోస్ చూస్తుండగానే నాకు చాలా మిరాకిల్స్ జరిగినాయి నేను ఇంతకుముందు క్లాస్కి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత గురువుగారు చెప్పారు 1 నుంచి 12 వరకు రేషియో ఒకటి చెప్పారు ఫస్ట్ రోజు 12 రూపీస్ సెకండ్ రోజు ఇంత అమౌంట్ ఫోర్త్ డే ఇంత అమౌంట్ రావాలని ఒక రాసి ఇచ్చారు ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది 64 డేస్ వచ్చారు 60 డేస్ వచ్చేటప్పటికి 64 డేస్ అనుకుంటా 60 లాక్స్ అమౌంట్ వచ్చింది సో ఇంకా ఒకటే నేను హ్యాపీగా ఉన్నాను హెల్దీగా ఉన్నాను నేను ఒకటే చెప్పుకుంటున్నాను ఎప్పుడు ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ ఐఎమ్ అబెండెంట్ వెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మై సెల్ఫ్ థ్యాంక్ యూ గురు అందరికీ నమస్కారం నా పేరు చిదిరాల వేణుగోపాల్ మాది వరంగల్ నాది సిమెంట్ ఐరన్ హార్డ్వేర్ బిజినెస్ చేస్తుండేది దానిలో భాగంగా కరోనా టైంలో కొంచెం లీజర్ దొరికింది లీజర్ దొరికిన సమయంలో ఎవ్రీడే 10 అవర్స్ 12 అవర్స్ వర్క్ చేసే వాళ్ళకి ఒక 3 అవర్స్ వర్క్ చేసినా సరిపోయేది అప్పుడు ఆ లీజర్ టైంలో ఒకసారి చూస్తూ ఉంటే మనీ మంత్ర ప్రోగ్రామ్ అని వచ్చింది ఒకసారి క్లిక్ చేశాను క్లిక్ చేయగానే సార్ టోను నాగేంద్రనాథ్ గారి టోన్ వచ్చింది ఎందుకో ఏమనుకోవద్దు సార్ టోన్ వినగానే టక్కున ఆఫ్ చేసేసాను అదేదో నాకు అయిష్టం అనిపించినట్టుంది సారీ టు సే అది ఉన్నది చెప్తున్నాను అన్న తర్వాత ఆఫ్ చేశాను అయిపోయిన తర్వాత ఒక ఎప్పటికీ నా దగ్గరికి వచ్చి మా ఫ్రెండ్ ఎల్ఐసి ఏజెంట్ ఎప్పటికీ ఒక 3,000 కావాలి 10,000 కావాలి 20,000 కావాలని బదులు అడుగుతూ ఉండేది చేస్తున్నాడు ఈ మధ్యన బదులు అడగడం బంద్ చేసిండు అసలు ఏంటి విషయం అని చెప్పి అడిగాను నాకు ఒక సబ్జెక్టు దొరికింది దాని ద్వారా నేను ఇన్సూరెన్స్లో ఆ వరంగల్ జిల్లాలో టాప్ బ్రాంచ్లో హెడ్ టాప్ ఒక కంటిన్యూషన్గా 5 టైమ్స్ అయ్యాడు దాన్ని ఏమంటారు దాంట్లో ఎండిఆర్టీ డబుల్ ఎండిఆర్టీలు సింగిల్ కాదు డబుల్ ఎండిఆర్టీలు ఇది ఏంటి ఎలా సాధ్యమైంది అనగానే అన్న అది చెప్పొద్దు నాకు ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ చెప్పిన తను చెప్పొద్దు అని చెప్పాడు కానీ నువ్వు ఎప్పటికీ నాకు అప్పిచ్చేది కదా కాబట్టి చెప్తా అని చెప్పాడు ఒక 6,000 తీసుకొని రా అన్న ఒకసారి వస్తే చెప్తాను అన్న నేను 6,000 పెట్టాలంటే ఫస్ట్ అసలు ఏందో దాని గురించి తెలియాలన్నాను అనగానే సేమ్ ఆ రోజు నేను ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదైతే చూశాను వీడియో వారే ఫోటోనే అదే నాగేంద్రనాథ్ అదే సారు వాళ్ళ ఫోటో చూసి క్లిక్ చేశారు అయ్యో నేను వద్దనుకుని దీన్ని వదిలేశానండి ఈ సబ్జెక్ట్ అనుకున్నాను అది పూర్తిగా విన్నాను పూర్తిగా విన్న తర్వాత ఎలాగైనా పర్లేదు అని చెప్పి ఆ రోజు వచ్చి విన్నాను విన్న తర్వాత అసలు అర్థమైంది ఈ సబ్జెక్టులో ఇంత పవర్ ఉందా ఇదా ఉందా అని చూశాను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేశాను దానిలో ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేయగానే సార్ చెప్పిన దాంట్లో కొన్నిటినన్నా తీసుకొని చేయమన్నారు కదా కొంచెం డొనేషన్స్ అనేది బాగా అలవాటు మనకు వచ్చిన ఎర్నింగ్లో 2% డొనేషన్ చేయమని చెప్పాడు ఫస్ట్ డొనేషన్స్ చేశాను అన్నట్టు 1 లక్ష రూపాయలు ఊర్లో ఒక యాక్టివిటీ జరుగుతుంది డొనేషన్ చేశాను అంటే 98% ఇన్కమ్ కావాలంటే 2% డొనేషన్ చేశాను ఆటోమేటిక్గా అఫిర్మేషన్స్ దానికి సంబంధించినటువంటి అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాను ఒక 2 మంత్స్లో సక్సెస్ అయింది దానిలో
ఒక ఒక్కరిగా ఉన్న వ్యక్తిని ఒక 10 మంది ఎంప్లాయీస్ను క్రియేట్ అయినలు నేను ఒక 9 కంపెనీల డీలర్షిప్స్ అయ్యాయి. దానికి కూడా డీలర్షిప్ రావాలంటే కూడా నాకు ఇవ్వనన్నాడు. ఒక కంపెనీ ఆల్ట్రాటెక్ కంపెనీ అనేది ఒక ఫేమస్ కంపెనీ, అది దానిలో డీలర్షిప్ రావాలంటే ఇవ్వనన్నాడు. ఆయనంతటా ఆయన వచ్చి సార్ ఈ ఏరియాలో మీరు బాగా చేస్తున్నారు, మీరు తీసుకోవాలని చెప్పాడు అన్నట్టు. అంటే త్రో అఫిర్మేషన్స్ దాని ద్వారా అర్థమైంది. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్ని అడిగాను, అరే మరి నేను వెళ్తున్నాను మరి వస్తావా అని అనగానే, ఈ మధ్యన నాకు పని చేయట్లేదు అఫిర్మేషన్స్ అవి వర్క్ పని చేయట్లేదు. అదే ఫ్రెండ్ని అడిగాను నిన్న పని చేయట్లేదు ఎందుకు అని అంటే ఆయన ఆపేశాడంట, ఆ వర్క్ను ఆపేశాడు. ఈరోజు అర్థమైంది స్పెషల్ క్లాస్ విన్న తర్వాత. అది ఒక స్టెప్పు, దాంతోపాటు ఇదొక స్టెప్పు. అంటే అది చేయడం అనేది ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్. మనకు డబ్బులు కావాలనుకునే మన జీవితంలో మనకు అన్ని పార్ట్స్ ఏదైతే అవసరమో ఇది కూడా నిత్యం ఈ సబ్జెక్టును కనుక పట్టుకొని ఉంటే నిత్యం మనకు ఇన్కము, మనకు కావాల్సినటువంటి నిత్యావసరాలు వస్తాయనేది ఒకటి మాత్రం అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.